పీవీఎస్కే కుకింగ్లో రసగుల్లో ఎట్ చేసుకోవాలో చూద్దాము. చిన్నప్పుడు మనం తిన్న రసగుల్లవి షాపులో కొనుక్కొని తినేటివి మనం ఇంట్లోనే చేసుకునేది చూద్దాము. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మినప్పప్పు రుబ్బుకున్న పిండి ఇది. ఇప్పుడు బియ్యం పిండి పోసుకున్నాను. ఇప్పుడు మినప్పప్పు రుబ్బిన మినప్పప్పు మెత్తగా రుబ్బిన మినప్పప్పు 4 గంటలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు పిండి రెండు కలుపుకున్నాం. ఇప్పుడు ఈ చాలా బాగుంటాయి ఈ రసగుల్లలు. కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం మరీ జారుగా కాకుండా మితంగా కలుపుకోవాలి పిండి. నేను కలిపి చూపిస్తాను చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని ఒక కప్పు నీళ్లు పోసుకున్నాము. 1.5 కప్పు చక్కెర జీరా పట్టుకుందాము. ఇప్పుడు బాండిల్లో నీళ్లు పోసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్నవిగా వేసుకోవాలి. ఇలాగా తీగ పాకం రానిచ్చి ఆపేసుకోవాలి. ఇవి దోరలుగా యాగనిచ్చి మనం జీరాలో వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి వాటిల్ని. మంట సన్న మంట మీదనే పెట్టుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు. సన్న మంట మీద వేయించుకోవాలి. బంగారు సాయి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి. చూడు కలర్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇవి తీసి జీరాలో వేద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇవి ఒక 10 నిమిషాల దాకా అట్లాగే జీరాలో ఉంచేద్దాము మూత పెట్టేసి. ఇప్పుడు కొంచెం చక్కెరలో ఇవి పల్లుచుకొని పక్కన పెట్టుకుందాము. లోపల జీరా పీల్చుకొని బాగుంటాయి ఇవి రసగుల్లలు. రసగుల్లలు రెడీ.